కార్మికులకి సమస్యలు ఉన్నాయి సార్ కీత కార్మికుడికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి అలాగే కొబ్బరి దింపు కార్మికులు కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి గుర్తింపు కార్డులు లేవు సార్ చాలా మందికి గుర్తింపు కార్డులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీలో 10 మంది ఉంటే ఒక నలుగురికి ఐదుగురికి ఇచ్చి మానేస్తుంది మీరు అధికారంలోకి రాగానే దింపు కార్మికులు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వెరిఫికేషన్ చేసి ఇప్పుడు రైతు ప్రతి ఒక్కడు కూడా తాడి చెట్టు అవసరం లేదని బిల్లింగులు కట్టేస్తున్నారు తాడి చెట్టు తీసేస్తున్నారు సార్ కానీ ప్రభుత్వం పంచాయతీలో కానీ అసలమనల్లో కానీ తాడి చెట్లు పెంచవలసిన అవసరం ఉంటారు భవిష్యత్తు తరాలు రేపు పొద్దున కళ్ళకి తాగాలనే కానీ మళ్ళీతే కనుక ఇది కృత్రిమంగా వచ్చేది కల్పేది సార్ కదా పాతాళలోకం నుంచి వచ్చి గంగది కాబట్టి ఆ కళ్ళకీత కార్మికులకి అవకాశం కల్పించి ప్రతి పంచాయతీలో ఉన్న తాడి చెట్టుని కీత కార్మికుడికి అవకాశం ఇప్పించాలి సార్ మీరు కొంతమంది స్వార్థం కోసం రైతులు ఆ చెట్లని కొట్టేస్తున్నారు వాటిని కొట్టకోకుండా పరిరక్షించి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వస్తుంది సార్ తాడి చెట్లను పంచాయతీలో ఖచ్చితంగా పెంచాలి సార్ కానీ పెంచాలని కొంతమంది సర్పంచులు అత్యుత్సాహం చూపించి రైతులు కేటాయించే ధనంలో కాదు సైడ్ ఓ బోధగట్ట అంటే ఒక సైడ్ కేటాయించి ఒక 10 మీటర్లకు ఒక తాడి చెట్టు కాడికి పెంచితే బాగుంటుందని ఆలోచన సార్ కీత కార్మికులకి చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు సార్ కానీ వాళ్ళ చిన్నపిల్లలు కొంతమంది చిన్న వయసులోనే కీత కార్మికులకి కొబ్బరి కార్మికులకి వస్తే చనిపోతున్నారు సార్ వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతున్నారు సార్ ఆ పిల్లలకు కూడా సరైనటువంటి ఆధారం మీ ప్రభుత్వంలో చూపించారని మంచి బాబుగారు కొడుకుగా మీరు గుర్తింపు తెచ్చుకుని బీసీలను మంచి బాగా ఆదరించారని తాతగారు ఆదరించినట్టుగానే మీరు కూడా ఆదరించారని ఆ రోజు 82లో రామారావు గారు అధికారంలోకి వచ్చేసరికి గౌదు లచ్చన్న గారు ఇద్దరు ముగ్గురు మూడు ఆంధ్రప్రదేశ్లోనే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈవేళ ప్రతి పంచాయతీకి 10-20 మంది నాయకులు తయారయ్యారు నేను 74లోంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు ఎరిగించారు కాబట్టి అప్పుడు ఈ నరసాపురం డివిజన్లో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు ఇవాళ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ రామారావు గారు పుణ్యమంట అసెంబ్లీలో సగానుసగం ఇవాళ బీసీలు ఉన్నారు బీసీలు అంటే ఒక సెట్ బదిలే కాదు సార్ అందరూ కూడా బీసీకి సంబంధించిన అందరూ కూడా ఒకే కులంగా ఉండాలి కానీ బీసీలకి చెట్టు బదిలీకి ఇవ్వలేదని వాళ్ళకి ఇవ్వలేదని కాదు ఏ కులం మెజారిటీలో ఉంటే ఆ ఏరియాలో ఆ కులాన్ని ఇచ్చి గెలిపించి బీసీలందరికీ కూడా సహకారం చేస్తారని కీత కార్మికులకి మంచి న్యాయం చేస్తారు మీరని ఆశిస్తున్నాను సార్ అందరి తరపున మాట్లాడేశారు అన్ని ప్రశ్నలు అడిగేశారు తాతయ్య తాతయ్య అన్న ఎన్టీఆర్ లేదంటే బాబు గారు అంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఈ సభాముఖంగా నేను మళ్ళీ ఒక హామీ ఇస్తాను వాళ్ళకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను సార్ మేము అందరం కలిసికట్టుగా 2014 నుంచి పనిచేసిన వాళ్ళమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరితో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల వీళ్ళందరితో పనిచేసే అవకాశం నాకు కల్పించారు కలిసిమెలిసి పనిచేశాం శాసనమండలిలో అయితే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఎట్లా వాయించారో మాకు తెలుసు బాగా చాలా స్ట్రిక్ట్ ఆఫీసరేనా అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీ నా పైన కూడా గట్టిగా కసురుకునేవాడిన చాలా డిసిప్లిన్ గా నడిపించేవారు కౌన్సిల్లో సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పనిసరిగా 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం 5 సంవత్సరాల్లో అబ్బా ఎంత బాగా చేశాడ్రా ఈడనే మాట మీ దగ్గర పడే విధంగా నేను పనిచేస్తానని ఈ సభాముగా నేను మీకు హామీ ఇస్తాను మొదటి రెండోది మీరు అన్నట్టు తాడి చెట్లు కూడా పెద్ద ఎత్తున తీసేస్తున్నా అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువయ్యే గల్ల చెట్లు కూడా తగ్గిపోతున్నాయి ముందలనే ఉన్నాయి తప్ప కొత్త చెట్లు ఎక్కడ వేయట్లేదు ఈ చెట్టు కూడా పెరిగి మనం కళ్ళు తీసే టైం వచ్చేదానికి చాలా సమయం కూడా పడుతుంది 12 సంవత్సరాలు పడుతుంది ఇది వాస్తవం నాకు తెలియదు 12 సంవత్సరాలు పడుతుందని నాకు తెలియదు ఈ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాల్లో కళ్ళు గీత కార్మికులు కలిసి వాళ్ళతో నడిచా సో ఊరు నుంచి ఊరు వాళ్ళతో నాతో నడవండి అని చెప్పి తెలుసుకున్నా అప్పుడు నేను తన్నయ్య 12 సంవత్సరాలు పడుతుంది సో చెట్టు నరికేదానికి ఎంత 12 నిమిషాలు కూడా పట్టదు కానీ అదే చెట్టు పెంచాలంటే 12 సంవత్సరాలు పడుతుంది సో తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత జోనింగ్ చేసి మళ్ళీ చెట్లు పెంపే కార్యక్రమం అనేది తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుంది
గతంలోనే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గుర్తింపు కార్డు విషయంలో ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది వ్యవస్థని. తప్పనిసరిగా అది కూడా చేస్తాం. ఇక్కడ మీరు అన్నట్టు కొబ్బరి రైతులు కూడా ఉన్నారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎల్లుండి నేను ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా. కొబ్బరి దంప రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన నేను మీటింగ్ ఎల్లుండి ఏర్పాటు చేసుకున్నా. అక్కడ నేను వాళ్ళ మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్న తర్వాత ఆ ఇష్యూలపై నేను స్పందిస్తాను. ఎందుకంటే వాస్తవంగా నాకు అవగాహన లేదు. అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం నా పైన ఉంది. అది నేను చేస్తాను. ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది ఇన్సూరెన్స్ అనేది ఎత్తేసింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన చంద్రన్న బీమా మళ్లీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు మల్లెల వెంకట పాలకొల్లు. ముఖ్యంగా సెట్బాజీ కులం అన్ని జాతుల్లో వెనకబడిపోయింది సార్. దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వం మా కులాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము చదువుకుని సెట్బాజీల కులంలో కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేదు. అలాగే ఉద్యోగాలు లేవు. దీనికి మీరు పరిశ్రమలు స్థాపించి మాకంటూ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ నిర్మించి దానికి నిధులు కేటాయించి మమ్మల్ని మా నిరుద్యోగ సమస్యలో యువతని ఆదుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీ శాఖ మంత్రి. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏపీఐసీ ద్వారా భూసేకరణ చేశాం. దాంట్లో చట్టంలోనే 30% భూములు, ఇది ఏపీఐసీ సేకరించిన భూమి, 30% బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలనేది చట్టంలో పెట్టాం. కరెక్ట్ గా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 30% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం. కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీలో ఉన్నోళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు నీరా కెఫే ఉంది, ఎందుకు మనం చేయలేం? ఎందుకు వేరేపైన ఆధారపడి ఉండాలి? ఇంకెన్నాళ్ళని మీరు వేరే దగ్గర ఉద్యోగం చేద్దాం, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతారు? ఏ ఆర్థికంగా మనం పైకి రాకూడదా? ఆర్థికంగా మనం పారిశ్రామికవేత్తలు అవ్వకూడదా? ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా ఆలోచించాలి, రెడీగా ఉండండి. 8 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. ఏపీఐఎస్సీలో 30% రిజర్వేషన్ అమలు చేస్తాం. కార్పొరేషన్ కి నేను మళ్ళీ చెప్తున్నా, దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఆ నిధులు మన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం? కార్పొరేషన్లు ఏదో పెన్షన్ ఇస్తున్న ఆ లెక్కలు రాసుకుంటాం, లేదంటే అమ్మ ఒడి లెక్కలు రాసుకుంటాం, ఇది మేము చేయం. కార్పొరేషన్ నిధులు మనలో ఉన్న పేదవాళ్ళని శాశ్వతంగా పేదరికంలో బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య అతిథి ఉన్నటువంటి నారా లోకేష్ గారికి, సాంఘిక సభ్యుల సభ్యులు నిమ్మల రామనాయుడు గారికి, చిట్టిపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎనడ లేని విధంగా ఒక విషయంలో ఏంటంటే, బీసీలకు సంక్షేమం కానీ చిట్టిపల్లిలకు రాజ్యాధికారం కానీ బొడ్డు కోసి పేరు పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. ఆ పేరును ఇంకా పెంపొందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. గత తరంలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ బీసీలను ఇంకా ముందుకు తీసుకెళ్లి మాకన్ని కూడా రాజ్యాధికారాలు, మాకు కావలసినటువంటి సమకూలాలను కూడా చేకూర్చాలని కోరుకుంటూ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా సార్. నా పేరు బోరాబొత్తుల రాంబాబు, పాలకొల్లు. అయితే ఈ పాద కుటుంబాలలో ఉన్న చెట్టుబజ్జుల వాళ్ళందరికీ కూడా వివాహాలకి, శుభకార్యాలకి, ఇతర కార్యక్రమాల అన్నింటికి కూడా కళ్యాణ మండపం కావాలని తలంపుతో అక్కడ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు అక్కడ 450,000 రూపాయలు సమకూర్చారు సార్. ఆ సమకూర్చున్న ఆ స్థలంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఇందాక ఆయన చెప్పిన దాంట్లో కొన్ని సమస్యలు ఏంటంటే, షాపులు కూడా ఆయన తొలగించి వాళ్ళకి సంపూర్ణంగా పునరావాసం కల్పిస్తానని చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది. అది గవర్నమెంట్ మారినతో అక్కడ సగంలో ఆగిపోయింది సార్. దాన్ని పూర్తిగా పూర్తి చేసి మీ గవర్నమెంట్లో మాకు అందరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను సార్.
అయ్యగారు మీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో కళ్యాణ మండపం పనులు పూర్తి చేద్దాం. కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. టైం డేట్ రాసుకోండి. జగన్ లాగా నేను పరదాలో తిరగాలని కోరుకుండదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యక్తిని. సో టైం డేట్ రాసుకోండి. ఆరు నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్టింగ్ కలిసికట్టుగా. ఆయన ఆల్రెడీ నా తరఫున వకాలత్ పొందేది తీసుకున్నాడు. ఆయనకు అలవాట్లేదు. హ్యాట్రిక్ కదా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నన్ను పొడుకొనియడు రామానాయుడు గారు, ఇది పని పూర్తి చేయపోతే అన్నారు. బస్ నేను ఆల్రెడీ చెప్పా కదా, నేను చెప్పా కదా, ఈయన స్టైలే వేరు. ఈయన అట్లా కాదు, ఈయన స్టైలే వేరు. ఇంకో సంఘటన చెప్తా. ఒక్క నిమిషం ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది 2018లో అనుకుంటా నేను అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా కార్లో. ఫోన్లో రామానాయుడు గారు ఫోన్ వచ్చింది. ఏంటో బాగానే ఫోన్ ఎత్తా, గట్టిగా కేకలేస్తున్నాడు. మీరు ఇరిగేషన్ నీళ్ళు ఎవరు, ఇక్కడ రైతులు పంటలు నష్టం అవుతుంది, ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వం, ఎట్లవుతే ఎట్లా అని. ఇది ఈ రామారెడ్డి గారే, వేరే రామారెడ్డి గారు, నాకే డౌట్ వచ్చింది. నా పైన ఎందుకు కేకలేస్తున్నాడబ్బా, అది నేను ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు కదా, నేను ఇదిగానే అనుకున్నా ఆ రోజు. అంటే మనుషుల ఆవేదన చూడండి. ఒక్కరోజు నీరు లేటుగా వస్తే అందరు లేపుతాం కాదు కదా, డైరెక్ట్ గా సొంత పార్టీ నాయకులపైన దాడి చేశాడు ఆయన. మీకు గుర్తుందా లేదో? నాకైతే బాగా గుర్తుంది. ఎందుకంటే అది కాదు, ఒక్క నిమిషం మన జిల్లా నుంచి ఎవరు అంత స్పీడ్గా నా పైన మాట్లాడలే ఇప్పటివరకు. రామానాయుడు గారు ఆ రోజు, అంటే నిజంగా ఆ రోజు అనిపించింది ఇంత ప్రేమ ఉందా ఆయనకి. అంటే ఆయన నియోజకవర్గం అన్నా ప్రజలన్నా ఇంత ప్రేమనా? ఏంటన్నా ఉమా గారికి ఫోన్, నేను చేశాను, ఆయన సరి స్పందించట్లేదు, నువ్వు మాట్లాడు అంటాడు. అన్నా కూల్గా ఉండు, గుండుపోటు వచ్చేటట్టుంది మీకు. నాకు కరెక్ట్గా 2 గంటలు ఇవ్వండి, నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కే ముందర నేను అన్ని చూసుకుంటా, దిగిన తర్వాత మీకు ఫోన్ చేస్తాయని చెప్పి 2 గంటలు లేదు, 3 గంటలు పట్టింది. కొంచెం లేట్ అయింది. చేసి అన్న ఇష్యూ సెటిల్ అయిందంటే ఓకే అమ్మాయిని పడుకొని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నాకు తెలుసు స్వామి ఆయన గురించి.